టీడీపీ నుంచి రాజకీయ ప్రయోజనాలు నెరవేరవు కాబట్టి 14 ఆర్థిక సంఘాన్ని అడ్డుపెట్టుకుని ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని విమర్శించారు టీడీపీ ఎంపీలు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ఇంకా తమ మిత్రుడే అని చెప్పడం కూడా పెద్ద నాటకమని కొనకళ్ళ నారాయణ మండిపడ్డారు. అశాంతం కూడా ఆసక్తిగా కొనసాగినటువంటి అవిశ్వాస తీర్మానంపై చర్చలో అనేకమైనటువంటి చెణుకులు, విమర్శలు, అదేవిధంగా నవ్వులు, అదేవిధంగా ధాటిగా దాడులు ఇవన్నీ కూడా జరిగాయి. తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఎంపీలంతా కూడా తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. సభలో ఏమి జరిగిందన్నది చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రత్యక్షంగా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ విప్ కొనకళ్ళ నారాయణరావు మనతో ఉన్నారు. లోపల ఏం జరిగిందన్నది తెలుసుకుందాం. సార్, మీరు ఆందోళన దిగారు, వెల్లోకి వచ్చారు పలు సందర్భాల్లో, అసలు మీరు వెల్లోకి రావాల్సిన పరిస్థితి ఎందుకు స్టార్ట్ అయింది? అసలు మేము యాక్చువల్గా వెల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని మేము అనుకోవాలా? మేము అవిశ్వాస తీర్మానం పెట్టింది ఉద్దేశం ఏంటంటే, అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత ఓటింగ్కి ముందు చర్చ జరుగుద్ది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అందులో పాల్గొని చర్చిస్తారు. మేము మా వర్షన్ మేము వినిపించాం. అసలు మేము అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మా రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయపడం వల్ల, ప్రత్యేక హోదా ఇవ్వటం వల్ల, దాన్ని 4 సంవత్సరాలుగా మేము వెయిట్ చేసి ఇవాళ రోజున మిత్రపక్షంగా ఉన్న బీజేపీని వదిలిపెట్టి మేము ఇతరులకు వచ్చేసేసి వాళ్ళ మీద మేము అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చింది. అంటే అసలు మీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికి సంబంధించి ఎక్కడ కూడా అంత సరైనటువంటి సమాధానం రాలేదు. అసలు ప్రస్తావన లేదు, అసలు ప్రస్తావన లేదు. ఆంధ్రప్రదేశ్ గురించి ఎప్పుడైతే ప్రస్తావించట్లేదో సమయం గడిచిపోతూ ఉంది. కాబట్టి మేము ఆందోళనతో మేము వెల్లోకి వెళ్ళాం. ఏం జరిగింది? వెళ్ళి వెల్లోకి వెళ్ళి మేము నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టాం. మాకు ఆంధ్రప్రదేశ్ సమస్య మాకు పరిష్కారం కావాలి, ఆంధ్రప్రదేశ్ మీద చర్చించండి, ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టిన మాకున్న ఇబ్బందులని మీ సభ దృష్టికి తీసుకొచ్చాము, అడిగి పరిష్కార మార్గాలు చెప్పండి అని చెప్పి మేము ఆందోళన చేసి వాడు నచ్చ చెప్పారు. వచ్చి ఆళ్ళీళ్ళు వచ్చి నితిన్, మన నితీష్ గారు, ఇటు కొంతమంది వచ్చి నితిన్ గడ్కరీ గారు, వీళ్ళంతా వచ్చి బయట అనురాగ్ ఠాగూర్, ఫస్ట్ అనురాగ్ ఠాగూర్ వచ్చి మేము బయలుదేరి మళ్ళీ వెళ్ళి మా స్థానాల్లో మేము కూర్చున్నాం. గతంలో 4 ఏళ్ళుగా మోసం చేసుకుంటూ వచ్చావు, మళ్ళీ పార్లమెంట్ సాక్షి మళ్ళీ మోసం చేస్తున్నావు. అప్పుడు మేము తప్పని పరిస్థితిలో మాకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందని చెప్పి మళ్ళీ మేము ఉద్యమం చేసాం. సరే, ఆయన చెప్పిన దాంట్లో రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదు, రాష్ట్రానికి ప్రత్యేకించి ఈ చర్చల ద్వారా మాకు ఒరిగింది ఏమీ లేదు. ఇవాళ గత 4 ఏళ్ళుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజలను మోసం చేశాడు, మమ్మల్ని మోసం చేశాడు. ఇవాళ పార్లమెంటు సాక్షిగా భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన నిజస్వరూపం అర్థమైంది. మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు, ఇక పార్లమెంటు ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మకం మాకు లేదు. అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ చెందినటువంటి ఆ వ్యవహారంలో రాజకీయంగా మీరు ఎక్కడ వెనకబడిపోతారేమో అనే ఒక భయంతో, ఆ దాంతో గొడవ అక్కడైతే ఆ గొడవని లోక్సభలో చేస్తున్నారు అని అర్థం వచ్చే రీతిగా మాట్లాడాడు. ఇప్పుడు అతను ఒక అబద్ధాల కోరు, ఒక మాటకారి, అతను వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి, అతను ఎలాగైనా మాట్లాడతాడు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మాకు ఆగర్భ శత్రువులు, వాళ్ళతో నువ్వు కుమ్మక్కయ్యావు, వారు నువ్వు మీరు కలిపి ఏ పని చేసినా కూడా ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్తో చేస్తున్నారు. ఒక అగ్నిగుండంలాగా మారబోతా ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి కనుక అన్యాయం చేస్తే, జరపవలసిన న్యాయం చట్టపరంగా జరగాల్సిన న్యాయం కూడా జరగకపోతే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా ఉద్యమం ఉధృతం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటాం, దానికి ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. అది మొత్తానికి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి సమాధానం కేవలం పైపైన మాత్రమే ఉందని, కేవలం కంటి తుడుపు చర్యలు చేసే ఈ వాగ్దానాలు కానీ, నాటకీయంగా చెప్పే భరోసాలు కానీ ఏ రకంగానూ సంతృప్తినివ్వని, మాటలు కాదు చేతలలో చూపించాలి, అయితే ఇది ఈ రకంగా పరిష్కారం కాదనే అభిప్రాయానికి వచ్చామని, ఇది ప్రజా ఉద్యమం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఒక అగ్నిగుండంగా మారబోతుందన్న ఒక హెచ్చరికను కూడా చేస్తున్నారు కొనకళ్ళ నారాయణ. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.